దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. దేవుని పిలుపుకు యిర్మీయా జవాబు గురించి బైబిల్ గ్రంథమని యిర్మీయా గ్రంథమని ఏమి రాసినదో చూద్దాం. యిర్మీయా గ్రంథము 1:6 అందుకు, అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడటకు నాకు శక్తి సాలదని యిర్మీయా అంటున్నాడు. ప్రియరా, దేవుడు పిలిచింది, దేవుడు సర్వసృష్టికర్త అయిన దేవుడు ఆయన యిర్మీయాను పిలిచాడు. యిర్మీయా పని కోసం దేవుడిని పిలిచాడు, ప్రవక్తగా ఉండాలని దేవుడు పిలిచాడు. కానీ యిర్మీయా ఏమంటాడంటే, అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించము, నేను బాలుడనే మాట్లాడటకు నాకు శక్తి సాలదు అంటున్నాడు. పిలిచింది దేవుడు, ఈ యిర్మీయా జవాబు ఇవ్వలేదు. అందుకని దేవుని ప్రియుడు ఆలోచించండి, దేవుని పిలుపు పైన చెప్పబడినట్టు దేవుని పిలుపుకు పైన చెప్పబడినది యిర్మీయా జవాబు. ఈ మాటలు యిర్మీయా యొక్క దీనత్వాన్ని చూపిస్తున్నాయి. ఇదే మాదిరిగా మోషే జీవితంలో కూడా జరిగింది. నిర్గమకాండం 3:10-11 మనం చదివితే, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇస్రాయేలీయులను నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలి నేను, ఇలా అని దేవుడు పిలిస్తే మోషే ఏమంటున్నాడు చూడండి. మోషే జవాబు చూడండి. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును, ఇస్రాయేళ్లను ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవుని అనగా దేవునితో అట్లాడినాడు. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, యిర్మీయాను పిలిచినది మోషేను పిలిచిన దేవుడే యిర్మీయాను పిలిచాడు. కానీ మనం ఆలోచించినట్లయితే పైన చెప్పబడినటువంటి యిర్మీయా మాటలు చూసి వాక్యాన్ని బట్టి చూస్తే యిర్మీయా కానీ మోషే కానీ ఒట్టివారు అని దేవునికి తెలుసు. మనంతటా మనమేమీ చేయలేమన్న సంగతి దేవునికి తెలుసు. అందుచేతనే నేను నీకు తోడయ్యున్నాను అని దేవుడు యిర్మీయాకు వాగ్దానం చేశాడు. అలాగే మోషే కూడా, దేవుడు నేను నీకు తోడయ్యున్నాను అని మోషే కూడా వాగ్దానం చేశాడు. నీవు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నీవు విశ్వాసివైనా లేక సేవకుడివైనా, దేవుడు మనకిచ్చే వాగ్దానం నేను నీకు తోడయ్యున్నాను అని. ఆయన మన ఇమ్మానుయేలు, మనకు తోడయ్యున్న దేవుడు. ఇప్పుడు ప్రభు మనకు తోడై ఉంటే ఏమీ భయం లేదు. అందుకే ఒక వాగ్దానం, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని దేవుని వాగ్దానం ఉంది. ఇప్పుడు ఆలోచించండి, యిర్మీయాను పిలిస్తే యిర్మీయాకు దేవుడు సాకులు చెప్తున్నాడు, మోషేను పిలిస్తే మోషే సాకులు చెప్పాడు, కానీ అబ్రహాంను పిలిస్తే అబ్రహాము బయలుదేరి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ఆలోచించండి, దేవుని పిలుపుకు వాక్య మనిషిని ఎవరైనాను దేవుని పిలుపు మీకుంటే మీరు ఆ పిలుపుకు లోబడాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాడు. మనకున్న ఆధిక్యతలు కానీ మనకున్న పరిస్థితుల కన్నా దేవుడు మనకు తోడుగా ఉంటే అదే అన్నిటికన్నా ఎక్కువ. అట్టి వాగ్దానంకై దేవుడు నడుదాం. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక. ప్రియరా, బైబిల్ గ్రంథం మనం ఆలోచించినట్లయితే అబ్రహాంను పిలిచిన దేవుడు అబ్రహాంకు తోడయ్యున్నాడు. యాకోబుతో చెప్తున్నాడు, నేను నీకు తోడయ్యాను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువను ఎడబాయనని యాకోబుతో చెప్పాడు దేవుడు. శరస్సాలలో ఉన్నను దేవుడు యోసేపుతో ఉన్నాడు. ప్రియరా, పౌలు శీలలు శరసాలలో పాటలు పాడుతున్నప్పుడు కూడా దేవుడు వారితో ఉన్నాడు కనుక శరసాల పురాతన కదిలించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ యిర్మీయాతో చెప్తున్నాడు, యిర్మీయా అయ్యో ప్రభువు యెహోవా, నేను చిత్తగింపు, నేను బాలుడనే నాకు మాట్లాడటకు శక్తి చాలదంటే దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడయ్యున్నానని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం అనుసరి ఎవరైనాను నువ్వు బాలుడనే, నాకు తెలివి లేదే, నేను చదువుకోలేదే, నాకు అంత జ్ఞానం లేదే, మనుషులతో నేను ఎలా మాట్లాడాలి అనేటువంటి ఆలోచనలు సైతాన్ని కల్పించేటటువంటి ఆలోచన. సైతాను దేవుని యొక్క పిలుపు నుండి, దేవుని యొక్క పని నుండి బయటకు తీసుకొచ్చి మనల్ని మోసం చేసి దేవునితో ఉన్నటువంటి సాంగత్యాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేసేది సైతాను. అందుకే అపవాదిని ఎదిరించడి వాడు మీ యొద్ధ నుండి పారిపోయిన యాకోబు పత్రికలో రాయబడింది. ప్రియుడు ఆలోచించండి, దేవుడు మనకు తోడై ఉంటే దుర్గములను పడగొట్టగల విశ్వాసం మనకు వస్తుంది. సరసాలలో ఉన్నను భయపడం, మనం మనల్ని బంధించినను మనం భయపడం. సింహం ఎదురొచ్చిన సింహాల బోనులు వేసిన దానియలు భయపడలేదు, అగ్నిగుణం వేసిన షడ్రక్ మెషక్ అబద్నెగోలు భయపడలేదు. శత్రువులున్నను దేవుడు మనల్ని ధైర్యంగా మాట్లాడగల శక్తి ఇస్తారు. ఎందుకనగా ఆయన మనకు తోడయ్యున్నాడు. ఫస్ట్ మనం గమనించుకోవలసింది దేవుడు మనకు తోడయ్యున్నాడా లేదా అనేటువంటి చూడండి. పేతురు, యోహాన్లు, వాళ్ళు వ్యూహాన్ని బంధించినప్పుడు వాళ్ళు చెప్తున్న శాస్త్రుల పరిచయాలతో వాళ్ళతో చెప్తున్నారు, దేవుని మాట వినటం మంచిదా, మీ మాట వినటం మంచిదని వాళ్ళు వాళ్ళని ఎదిరించినట్లుగా చూస్తాం. అందుకే ప్రియులు ఆలోచించండి, దేవుడు మనకు తోడయ్యుంటే ఈ ప్రపంచంలో ఏమి తోడయ్యునో, ఎవరు తోడు లేకపోయినను మనకు పరకలేదు. అందుకని దేవుడు మనకు తోడయ్యుంటే మనం దేనినైనా చేయగలమని ధైర్యంతో మనం ముందుకు సాగదాం. అట్టి కృప దేవుడు వాక్యమనుసరి మీ అందరికీ అనుగ్రహించినగాక. ఆమేన్.